గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మాకు ఈసారి గోంగూర హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఈ గోంగూరతో నేను గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో గోంగూర చికెన్ చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ నేను గోంగూరను బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని గోంగూరను వేసి ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్నాను. గోంగూర బాయిల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి గోంగూరను వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ని బాగా చిన్న చిన్న చాప్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆ బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఆల్రెడీ చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అంతా పోయిన తర్వాత బాగా వాష్ చేసుకున్న చికెన్ని అందులో వేసి కలుపుకొని లిడ్ పెట్టేశాం. ఒక 5 minutes తర్వాత మీరు చూస్తే చికెన్లో నుంచి బాగా వాటర్ వస్తుంది. అప్పుడు మనం కారం, పసుపు, ధనియా పౌడర్, క్యూమిన్ పౌడర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసేయాలి. ఒక 15 to 20 minutes తర్వాత చికెన్ బాగా కుక్ అయింది అని అనిపించినప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత మీరు చూస్తే గోంగూర చికెన్ రెడీ. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.